విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనగు స్వరూపిణి నూకాలమ్మ దేవస్థానంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. దేవరాజు రంగనాథ్ శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోరుతూ 72 సూర్య నమస్కారాలు ఉదయం చండీ హోమం నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ లక్ష్మీనగష్ తెలిపారు. సౌర్య యంత్ర పూర్వక అరుణ సౌర త్రిచతి పారాయణ పూర్వక సూర్య నమస్కారాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో వి సందీప్ శర్మ, వై శ్రీనివాసులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ధనము మహా శుభదినము. ఈరోజు ఆదివారం కలిసి రావడం వలన ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావున ఈ నూకాలమ్మ దేవస్థానంలో కమిటీ నిర్వాహకులు, కార్యనిర్వహణాధికారులు ఈరోజు సూర్య నమస్కారాలు చేయడానికి సంకల్పించారు. ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన విశేషం ఏమిటంటే, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని పురాణోక్తిని అనుసరించి సూర్య నమస్కారాలు, సూర్యారాధన ఎవరైతే నిత్యము చేస్తారో వారికి దేహపీడలు, ఆరోగ్య బాధలు ఉండవు. అదేవిధంగా అత్యవసర స్థితిలో ఉన్న వారిని కూడా ఈ సూర్య నమస్కారాలు చేసి ఆ యొక్క తీర్థం సేవించినట్లయితే వారి యొక్క అనారోగ్య పీడలన్నీ తొలగిపోయి వారు వెంటనే చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పొందుతారని చెప్పేసి భవిష్య పురాణంలో, ఆదిత్యకల్పంలో చెప్పబడింది. కావున ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వలన మన లోకంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషజ్వరాలు, కరోనా లాంటి మహమ్మారి మొదలైనవన్నీ కూడా తొలగిపోవాలని, భక్తులందరూ కూడా అఖండ ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారు వారిని అందరినీ విశేషంగా కృపాకటాక్షేషణలు కలిగజేయాలని చెప్పేసి భాద్రపద శుద్ధ షష్ఠి ఆదివారం నాడు ఈ నూకాలమ్మ దేవస్థానంలో నిర్వహించాలని చెప్పేసి కార్యనిర్వహణాధికారి గారు మాకు సెలవేయడం వలన మేము ఈ విధంగా చేయించున్నాము. ఈ సూర్య నమస్కారాలని ఎవరైతే చూస్తారో, ఎవరైతే వారి పేరు మీద చేయించుకుంటారో వారందరికీ కూడా, ఈ మంత్రాన్ని ఎవరైతే వింటారో వారికి కూడా కర్తా కారితా చేవ ప్రేరక స్థానమోదక సుప్రదేత ప్రేష్ఠైవ చక్వారి సౌభాగిన అనే విధానాన్ని అనుసరించి చేసేవారు మరియు చూసేవారు, చేయడానికి ప్రచోదనం చేసినటువంటి కార్యనిర్వహణాధికారి గారు మొదలైన వారందరికీ కూడా సమాన భాగమైనటువంటి పుణ్యఫలం కలగాలని చెప్పేసి ఆ సవితృ సూర్యనారాయణ స్వామి వారిని మనసారా వేడుకుంటాం. ఈ సూర్య నమస్కారాల్లో 3 రకాల భాగాలు ఉంటాయి. ఒకటి యంత్ర ఆవాహన, యంత్ర లేఖన, ఆ తర్వాత అర్ఘ్యపాత్ర స్థాపన, అదేవిధంగా రిచ, అరుణ, మహాసౌర, ఋగ్వేదోక్త సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు మొత్తం 72 నమస్కారాలు చేస్తాము. ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ నమస్కారం చేస్తే అది ఒక నమస్కారం అవుతుంది. ఆ విధంగా 72 ప్రదక్షిణాలు 72 నమస్కారాలు చేసి ఈ పూజను ఎవరైతే పూర్తిగా చూసి ఆ తీర్థం సేవిస్తారో వారికి ఎటువంటి అనారోగ్య బాధలు కలగవని చెప్పేసి భవిష్య పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వ్యయం చేసి ఇక్కడ పూజలో పాల్గొని ఈ తీర్థం తప్పక సేవించవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు కోరుతున్నాం. మాకు ఎంతో సహకరించినటువంటి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, అలాగే అర్చక మిత్రులు, అలాగే ఈ గుడి యొక్క కమిటీ బృందము, సేవకులు కూడా మనసారా